హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో గోధుమ పిండితో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ మీ అందరితో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి గోధుమ పిండి చిప్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ టేస్టీ స్నాక్ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా బొంబాయి రవ్వ, అది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనకి క్రిస్పీగా వస్తాయి స్నాక్స్. తర్వాత దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాముని చేత్తో కాస్త క్రష్ చేసి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నలిపి వేసుకుంటే. తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా కావాలని చెప్పి కారం ఎక్కువగానే వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను, మీరు ఎక్కువ స్పైసీగా వద్దు అనుకుంటే పెప్పర్ కానీ కారం కానీ ఏదైనా ఒక్కటే యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడి ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలుపుకొని, తర్వాత చేత్తో బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి స్నాక్స్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా లూజ్గా కలుపుకోవద్దు, అలాగని గట్టిగా కాకుండా మనం చపాతీకి నార్మల్గా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనం రవ్వ వేసాం కదా అదంతా బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి 15 మినిట్స్ పాటు. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత పిండిని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం పూరీ చేసుకునే పీట ఉంటుంది కదా అది తీసుకొని దానిపైన కొంచెం పొడి పిండి వేసుకొని ఈ రౌండ్ బాల్ లాగా చేసుకున్న దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. మనం ఎంత పలచగా ఒత్తుకుంటే మన చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయి. పొడి పిండి హెల్ప్తో చేసుకుంటే మనకి అంటుకోకుండా చాలా పలచగా వస్తుంది. చిప్స్ కూడా మనం ప్లేట్లో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి, అలా పలచగా చేసుకోవాలి. తర్వాత మీరు మీకు నచ్చినట్లుగా వీటిని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్తో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా రౌండ్గా ఉన్న షేప్తో కూడా సర్కిల్స్లో అయినా స్క్వేర్స్లో అయినా మీకు నచ్చినట్లుగా మీ పిల్లలకి ఎలా ఇష్టమో అలా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటుంటే అన్నీ ఒకదానిపైన ఒకటి ఎక్కువగా వేసేసుకోకండి, అంటుకుంటాయి. ఒక 2-3 ప్లేట్లు పెట్టుకొని వాటిలో వేసుకోండి. కొన్ని వేసుకుంటే పర్వాలేదు కానీ మరి ఎక్కువ అన్నీ కూడా ఒకదాని ప్లేట్లోనే వేసేస్తే బాగా అంటుకుపోతాయి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లుగా ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. ఇలా చిప్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు, ఆయిల్లో ఎక్కువగానే పడతాయి, ఇవి అంటుకోవడం లాంటివి ఏమీ కూడా ఉండవు. మీకు ప్లేట్లో వేసినప్పుడు కూడా 1-2 అంటుకున్నా అలా వేసేయండి. ఆయిల్లో వేడైన తర్వాత అవి చక్కగా విడిపోతాయి. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వస్తాయి. ఆయిల్లోనే మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మరీ మాడిపోయినట్లుగా అయిపోతాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మిగిలిన కలర్ మనం తీసాక కూడా వస్తుందన్నమాట, మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కలర్ రాగానే తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మీరు కావాలంటే టిష్యూ వేసిన ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేసుకుంటుంది. ఇలాగే మిగిలిన చిప్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే మన టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.